పొలిటికల్ పార్టీ చారిటీ వాడకూడదు గనుక నేను గెలవాలి అంటే ఇండియన్సే డబ్బు ఇవ్వాలి ఇవ్వండి లేదా మీ ఇష్టం నాకేం పర్వాలి లక్షల కోట్లు తెచ్చాను తేగలను ఇచ్చాను ఇవ్వగలను చేశాను చేయగలను మంద కృష్ణ మాదిగ పాపం చాలా కష్టపడ్డాడు పోరాటం చేశాడు కానీ అమ్ముడు పోవడం అనేది ప్రజాశాంతి పార్టీలో చేరమంటే కృపాదానం గారి ముందు 25 కోట్లు అడిగాడు మరి ఈ రోజు బీజేపీకి ఓటేయండి అంటున్నాడు మోదీ కాలు పట్టుకొని అంటే 250 కోట్లు ఇచ్చారా 2500 కోట్లు ఇచ్చారా రాజ్యసభ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ ఇస్తానన్నారా మాదిగలారా నేను ఒక బీసీ కాపుగా పుట్టి దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను మనకి కావాల్సింది మాదిగల మాలల మధ్య పోరాటం కాదు అంబేద్కర్ గారు పోరాడారు ఎవరితో గద్దరన్న పోరాడారు ఈ రాజకీయ నాయకులతో వాళ్ళకి మీరు ఓటేశారంటే మీరు శాపగ్రస్తులు అయిపోతారు మరలా ఈ మూడు పార్టీలు సర్వనాశనం చేసిన పార్టీలకు మీరు ఓటేస్తే లేదు మేము ఓటేయాలి అంటే నోటాకేయండి నన్ ఆఫ్ ది అబౌ ఈ పార్టీలకు మేము వేయం అని నోటాకేయండి ఇప్పుడు నేను చెప్పిన 12 క్యాండిడేట్లకి అది కూడా ప్రజాశాంతి పార్టీ తరపున సింబల్ ఇస్తే వాళ్ళకి మీరు ఓట్లేయండి థాంక్యూ వెరీ మచ్ God bless you. ప్రజాశాంతి పార్టీ తరపుని వాళ్ళు ఫైల్ చేశారండి తత్మవారు ఎందుకు చేయలేదంటే మనకి సింబల్ ఇస్తారు అని నవంబర్ 3 నుంచి 10 వరకు వెయిట్ చేశారు చివరికి 10వ తారీఖును వెళ్ళారు కొంతమంది ఛాన్స్ తీసుకుందామని వారిని ఇండిపెండెంట్ గా డిక్లేర్ చేస్తున్నారట ఇప్పుడు వాళ్ళు ప్రజాశాంతి పార్టీ తరపుని కామన్ సింబల్ ఇవ్వమని వికాస్ రాజ్ గారిని సత్యవేణి గారిని డిప్యూటీ సీఎం అడిగాను ఇస్తామన్నారు అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ మోదీ తొత్తుకి అప్లై చేయిపోయిన గ్లాస్ ఇచ్చారు కదా తెలంగాణకి ఆ మొన్నటి వరకు ఘోరంగా తిట్టాడు పవన్ కళ్యాణ్ మోదీని 2014 నుంచి 19 వరకు సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇస్తాను అనుభవిసరికి ఆయన అమ్ముడుపోయాడు అలాగే మందకృష్ణ మాదిగ ఎన్నిసార్లు తిట్టాడు ఘోరంగా నరేంద్ర మోదీని బీజేపీని ఇది హిందుత్వ పార్టీ ఇది లౌకిక పార్టీ కాదు ఇది మంచి పార్టీ కాదు నరేంద్ర మోదీ దేశద్రోహి నరేంద్ర మోదీ ఘోరమైన పాపి అని ఎన్నిసార్లు మందకృష్ణ మాదిగ తిట్టడం మీరు మీడియాలో చూశారు అలాంటిది ఇవాళ మోదీ అన్నా బండి సంజయ్ ఏమిచ్చాడో అదే మందు ఇచ్చాడేమో ఈయనకిని మోదీ అన్నా నువ్వేమో అన్నా దేనికి మాదిగలారా నేను కావాలా మీకు మందకృష్ణ మాదిగ కావాలా దేవుడు కావాలా సైతాన్ కావాలా సత్యం కావాలా నీతి అవినీతి కావాలా మందకృష్ణ మాదిగ నాకు తమ్ముడే 35 కోట్లు అడిగితే నిన్ను డిప్యూటీ సీఎం చేస్తా అన్నా 2008లో లాస్ట్ మంత్ కూడా మాట్లాడే నువ్వు మోదీకి ఎలాగమ్ముడిపోతావు ఆర్ఎస్ఎస్కి ఎలాగమ్ముడిపోతావు ఒక ఎంపీ పదవి కొరకు చిరంజీవి కాంగ్రెస్ కమ్ముడిపోయినట్టు సెంట్రల్ మినిస్టర్ నిన్ను ఎంపీ చేస్తా